అనంతపురం జిల్లా రాయదుర్గంలో విజయనగరం కాలం నాటి దశభుజ గణపతి విశేషంగా భక్తులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ 10 చేతులతో సతీ సమేతంగా ఉన్న వినాయకుడు మనకు దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయంలో ఏదైనా కోరికలతో పూర్ణ టెంకాయ పెడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. విజయనగరం కాలం నాటి ఈ దేవాలయంపై స్పెషల్ ఫోకస్. అనంతపురం జిల్లా రాయదుర్గం కోటలో వెలసి ఉన్న దాదాపు 800 ఏళ్ల క్రితం విజయనగరం కాలం నాటి శ్రీ దశభుజ మహాగణపతి దేవాలయంలో 15 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పుతో ఏకశిలపై 10 భుజాలతో వెలిసిన విఘ్నేశ్వరుడు దశభుజ మహాగణపతిగా పేరు పొందాడు. అంతేకాకుండా ఇక్కడ దేవాలయంలోని మహాగణపతి ఎడమతొడపై సిద్ధిదేవి సతీ సమేతంగా దర్శనమిస్తున్నారు. వినాయకుడికి త్రినేత్రం, సాధారణంగా వినాయకుడికి తొండము ఎడమ వైపు ఉంటుంది. కానీ ఇక్కడ వెలిసిన వినాయకుడికి కుడివైపు తొండముతో, కుడి చేతిలో పూర్ణ ఫలం, తలపైన పూర్ణ ఫలంతో వెలిసిన మహాగణపతి విశేషమైన పూజలు అందుకుంటున్నాడు. ఈ పూర్ణ ఫలం ఉండడం వల్ల పూర్ణ టెంకాయను ఈ స్వామివారికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరినా నెరవేర్చే మహాగణపతి అని భక్తుల అపార నమ్మకం. ఇక్కడికొచ్చి భక్తులు తమ తమ కోరికలు తీర్చుకోవడానికి పూర్ణ టెంకాయతో వస్తుంటారు. టెంకాయను మనసులో కోరికను సంకల్పించుకొని స్వామివారి దగ్గర పెడితే 21 రోజుల నుండి 40 రోజులలోపు ఖచ్చితంగా ఫలిస్తాయని టెంకాయలు పెట్టే ఆచారం అనాదిగా వస్తుంది. ఈ మహాగణపతి దేవాలయానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. దక్షిణ భారతదేశంలోని ఒక విశిష్టత కలిగిన వినాయకుడిగా వేలాది మంది భక్తులు విశిష్టంగా ఆకట్టుకుంటున్నారు. అలాగే భక్తులు కూడా వినాయకుడికి టెంకాయ ఇస్తే కోరికలు నెరవేరుస్తారని వేలాది మంది భక్తులు విశ్వసిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా శనివారం వేలాది మంది భక్తులు వస్తారని చెబుతున్నారు. శ్రీరస్తు, శుభమస్తు. శ్రీ దశభుజ మహాగణపతి నమః. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కోట ప్రాంతంలో శ్రీ దశభుజ మహాగణపతి దేవస్థానం వెలిసింది. ఇక్కడ స్వామివారు సుమారుగా 800 నుంచి 1000 సంవత్సరాల పురాతనమైన దేవస్థానము. ఇక్కడే స్వామివారు ఉద్భవించారు. అందులోనూ విశేషంగా ఇక్కడ స్వామివారికి 10 చేతులు కలిగి ఉండి, కుడివైపు తొండం తిరుగుండి, భార్యా సమేతంగా ఉండడం చాలా ప్రత్యేకత. మనకి భారతదేశంలోనూ ఇక్కడ ఇటువంటి మహాగణపతి రూపం కనబడదు. ఇక్కడ విశేషంగా ప్రతి మంగళవారము, ఆదివారం వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారి వద్ద సంకల్పాల కోరిక కోసము నిండుకాయ సమర్పించి వెళుతూ ఉంటారు. ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత నిండుకాయ సమర్పించి వెళ్ళడం ఈ దేవస్థానంలో మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కోరికలు ఉంటే సంకల్పం కోసం నిండుకాయ సమర్పించి వెళ్తుంటారు. ఆ కోరిక తీరిన తర్వాత మరి వచ్చి స్వామివారికి యథాశక్తి పూజ చేయించుకుని ఆ కాయ కొట్టించుకుని తీసుకుని పోయి తీపి చేసుకుని తినడం ఈ దేవస్థానం యొక్క ఆనవాయితీ. స్వామివారికి విశేషంగా 10 చేతులు కలిగి ఉంటాయి. 10 చేతులు కలిగి ఉండడం, అందులోనూ భార్యా సమేతంగా ఉండడం, కుడివైపు తొండడం చాలా ప్రత్యేకత. ఇంకో విశేషం అంటే స్వామివారికి 3వ నేత్రం ఉంటుంది. ఈ విధంగా 3 నేత్రాలు కలిగి ఉండి, భార్యా సమేతంగా ఉండి, కుడివైపు తొండం తిరగడం గణపతిని మహాగణపతి రూపంగా మన పురాణాలు తెలియబడుతుంది. ఏదైనా సంకల్పం చేసుకుని కాయ పెట్టడం వరకే మనది, కోరిక వచ్చాక తీసుకుని పోవడం స్వామివారి ప్రసాదం ఏది ఉంటే అదే కాయ.